హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై కుకింగ్ బై దేవీ ఈరోజు మన రెసిపీ ఇరానీ చాయ్ హైదరాబాద్లో ఎంతో ఫేమస్ అయిన ఇరానీ చాయ్ ప్రిపరేషన్ ఇప్పుడు మనం చూసేద్దాం వన్ ఇంచ్ అల్లాన్ని పీల్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఉంచుకోవాలి అలాగే నాలుగు యాలకులను తీసుకోవాలి ముందుగా నా ఛానల్ను ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు యాలకులను గింజలు బయటకు వచ్చేలాగా మెత్తగా చేయండి ఇలా చేయడం వల్ల యాలకుల ఫ్లేవర్ మొత్తం చాయ్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అలానే అల్లాన్ని ఒక స్టాండ్ తీసుకుని కోరు తీసుకోండి చూసారు కదా ఈ విధంగా అల్లాన్ని కోర్ తీసుకుని ఉంచుకోవాలి డికాషన్ రెడీ చేసుకోవడానికి ఒక మీడియం సైజ్ గిన్నెని తీసుకుని త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేయండి అలానే ఒక నాప్కిన్తో దీన్ని ఈ విధంగా కవర్ చేయాలి నాప్కిన్ లోపలికి వాటర్ వచ్చేలాగా చూసుకుని ఈ నాప్కిన్ చుట్టూరా కూడా టైట్గా ఈ విధంగా తాడుతో ముడివేసుకోవాలి అలానే వాటర్ నాప్కిన్లోకి వచ్చేలాగా లోపలికి టైట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న యాలకులు అలానే అల్లంని యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడినంత స్వీట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను చూసారు కదా చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకున్న బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకుని ఇందులో చిన్న స్టాండ్ పెట్టి వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి అలానే ఈ గిన్నెని ఇందులో పెట్టి సరిగ్గా సెట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి అలానే మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఐదు విజిల్స్ వచ్చి చల్లారిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి లోపల ఉన్న గిన్నెని బయటికి తీసుకోవాలి చాలా వేడిగా ఉంటుంది జాగ్రత్తగా ఈ ముడిని తీసుకుని తాడుని తీసేయాలి ఇప్పుడు ఈ నాప్కిన్ని ఈ విధంగా తీసుకుని ఇప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేయడం వల్ల టీ పౌడర్లో ఉన్న డికేషన్ మొత్తం లోపల నుంచి బయటికి వచ్చేస్తుంది చూశారు కదా ఈ విధంగా చేయాలి చూసారు కదా డికేషన్ చాలా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు టీ ప్రిపరేషన్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక గిన్నెని ఉంచుకోవాలి అలానే రెండు కప్పుల చిక్కటి పాలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలను రెండు నిమిషాలు పాటు బాగా మరిగించుకోవాలి వర్షాకాలంలో వేడివేడిగా టీ తాగితే చాలా బాగుంటుంది కదా అలానే ఎప్పుడు తాగే టీ కన్నా ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి పాలు మరుగుతున్నాయి కదా ఈ విధంగా పాలు బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి అలానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డికాషన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టీని ఏడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి ఇలా ఏడు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ రాణి చాయ్ రెడీ అయిపోయింది ఇప్పుడు టూ కప్స్ని తీసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఛాయ్ని సర్వ్ చేసుకుందాం చూశారు కదా చూడ్డానికి చాలా బాగుంది తాగడానికి ఇంకా బాగుంటుంది మీకు కూడా తాగాలనిపిస్తుందా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూశారు కదా వేడి వేడిగా హైదరాబాదీ ఇరానీ చాయ్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో